హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నాగర్. ఈరోజు ఇంకొక రెండు షార్ట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. హోల్డింగ్ కంపెనీస్లో రెండు ఆల్రెడీ చేసాము కదా, ఇప్పుడు మూడోది నాలుగోది ఇంకో రెండు ఈరోజు చేద్దాము. ఇక్కడ దాకా మీరు ఈరోజు క్లాస్ దాకా ఫాలో అయినారంటే ఎస్ఏ ప్రాబ్లమ్స్ పక్కాగా మీరు వెళ్ళిపోవచ్చు. యూ విల్ బి ఫిట్ ఫర్ లర్నింగ్ ద ఎస్ఏ ప్రాబ్లమ్స్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీస్. అందుకని కొంచెం ఫోకస్ చేయండి, ఈరోజు క్లాసు అర్థమైపోతుంది బాగానే. ఓకేనా, రెడీయా? చాలే, ఇది మూడో ప్రాబ్లం. రెండు ఆల్రెడీ అయిపోయినాయి. మూడో ప్రాబ్లంలో ఏమంటున్నాడు ఇక్కడ, డిటర్మైన్ మైనారిటీ ఇంట్రెస్ట్ అమౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. మైనారిటీ ఇంట్రెస్ట్ని కనుక్కోమంటున్నాడు. అసలు మైనారిటీ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పాను కదా, ఒకటి కంపెనీ, హోల్డింగ్ కంపెనీ ఎప్పుడైతే సబ్సిడరీ కంపెనీలు ఎంతో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంది కదా, సపోజ్ ఒక 80% ఇన్వెస్ట్ చేస్తుంది హోల్డింగ్ కంపెనీ మైనారిటీ కంపెనీలు, 80% ఇన్వెస్ట్ చేస్తుంది కదా సబ్సిడరీ కంపెనీలో. అప్పుడు ఈ సబ్సిడరీ కంపెనీలో ఉన్న ఆ 20% ఎక్కడ పోతుంది? ఎవరు ఇస్తున్నారు ఆ 20%? 80% హోల్డింగ్ కంపెనీ ఇస్తుంది ఇన్వెస్ట్ చేసి. 20% అవుట్సైడర్స్ అంటే బయట వాళ్ళు. ఆ బయట వాళ్ళనే మనం మైనారిటీ ఇంట్రెస్ట్ అంటాము. దీని క్యాలిక్యులేషన్ ఈ ప్రాబ్లంలో చూడబోతున్నాము. అర్థమైందా? ఇక్కడ మనకు ఒక 5 ఐటమ్స్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఫస్ట్ ఏంటి, హోల్డింగ్ కంపెనీ షేర్ క్యాపిటల్. హోల్డింగ్ కంపెనీ వాళ్ళ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? 10 లాక్ ఉంది. అదే సబ్సిడరీ కంపెనీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? 2 లాక్ ఉంది. మనం మైనారిటీ ఇంట్రెస్ట్ కనుక్కుంటున్నాం కాబట్టి సబ్సిడరీ కంపెనీ షేర్ క్యాపిటల్ కావాలా? ఇది అక్కర్లేదు మనకి. వాడు ఏమిచ్చినా మనకు అవసరం, మన ఫోకస్ అంతా కేవలం దీని మీదే ఉంటుంది. ఓకేనా? ఇంకేమంటున్నాడు, షేర్స్ హెల్డ్ బై హోల్డింగ్ కంపెనీ. హోల్డింగ్ కంపెనీ ఎన్ని షేర్స్ కొంటుందట? 70% కొంటుందంట. అంటే 70% హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ మీద కొంటుందంటే ఆ మిగిలిన 30% ఏంటి? అది మైనారిటీ ఇంట్రెస్ట్, అవుట్సైడర్స్ పర్చేస్ చేస్తున్నారు. ఇది మైనారిటీ ఇంట్రెస్ట్, 30%. క్లియరేనా? తర్వాత క్యాపిటల్ ప్రాఫిట్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ 60,000. క్యాపిటల్ ప్రాఫిట్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ ఎంత ఉందంట? 60,000 ఉంది. అట్లాగే రెవెన్యూ ప్రాఫిట్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ 30,000 ఉంది. మీకు ఆల్రెడీ మైనారిటీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఫస్ట్ డే క్లాస్లోనే చెప్పాను. హోల్డింగ్ కంపెనీకి డే 1 ఇంట్రొడక్షన్ క్లాస్లోనే చెప్పాను ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామనేసి. మైనారిటీ ఇంట్రెస్ట్ ఎంత వస్తే అమౌంట్ తీసుకొని దానికి క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్, ఏ ప్రాఫిట్ ఉంటే ఆ ప్రాఫిట్ని యాడ్ చేస్తాము కదా. ఒకవేళ రెవెన్యూ లాస్ ఉంటే మైనస్ చేస్తాం. ఇది నేర్చుకున్నాం కదా. దాని ప్రకారంగా మనకి ఇక్కడ షేర్స్ హెల్డ్ బై హోల్డింగ్ కంపెనీ 70% కాకుండా మనం 30% తీసుకుంటాము. ఇది క్యాపిటల్ ప్రాఫిట్ అండ్ రెవెన్యూ ప్రాఫిట్, ఈ రెండు ఏం చేస్తాం? యాడ్ చేస్తాము. ఇప్పుడే నేను ఇంగ్లీష్లో వర్కౌట్ చేశాను దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్, అక్కడ మళ్ళీ వర్కౌట్ ఎందుకు అనేసి అట్లాగే ఉంచాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? అయితే ఫస్ట్ ఈ ప్రాబ్లం చదువుకున్నాక మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఇది రాస్తాం. ముందు దీన్ని రాసినాక క్యాలిక్యులేషన్కి వెళ్తాం. ఏమని రాస్తున్నాము? షేర్స్ హెల్డ్ బై హోల్డింగ్ కంపెనీ ఎంత? 70%. షేర్స్ హెల్డ్ బై హోల్డింగ్ కంపెనీ 70%. 70% వీళ్ళు ఈ హోల్డింగ్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు, అంటే మిగిలిన 30% ఏంటి? అవుట్సైడర్స్ కదా. అదే రాస్తున్నాము, షేర్స్ హెల్డ్ బై అవుట్సైడర్స్. ఇదేమో హోల్డింగ్ కంపెనీ వాళ్ళు 70% ఇస్తున్నారు, షేర్స్ హెల్డ్ బై అవుట్సైడర్స్ మిగిలినది అంటే 100 - 70. 70% వాళ్ళు ఇస్తున్నారు అంటే మిగిలిన 30% ఎట్లా వస్తుందంటే 100 - 70. ఈ 30% ఎవరు ఇస్తున్నారు? అవుట్సైడర్స్. మనం ఇప్పుడు మైనారిటీ ఇంట్రెస్ట్ కనుక్కోవాల్సింది దీని మీదనే, ఎందుకంటే ఇది అవుట్సైడర్స్ కదా, దీని మీద కనుక్కోవాలి. సో కాబట్టి మనకి ఇప్పుడు ఇక్కడికి వద్దాము. క్యాలిక్యులేషన్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఏంటి, మనకి ఈ షేర్స్లో 70 కాకుండా 30% షేర్స్ తీసుకుందాం. దానికోసం ఏం రాస్తున్నాం? 30% పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ, లేదా సబ్సిడరీ కంపెనీ 30% పేడ్ అప్ క్యాపిటల్ అనండి. సబ్సిడరీ కంపెనీ ఎక్కడుంది? ఇక్కడ ఉంది కదా, 2 లాక్. ఈ 2 లాక్లో మనం 30% తీసుకుంటాము, ఎందుకంటే 70% వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొనేస్తున్నారు ఆ 2 లాక్లోంచి. మిగిలిందంతా 30% కదా, ఈ 30%ఏ తీసుకుంటాము. సో కాబట్టి 30% పేడ్ అప్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ. సబ్సిడరీ కంపెనీలోనే ఉంటుంది కదా మనకి, అందుకని సబ్సిడరీ కంపెనీలో 30%. సబ్సిడరీ కంపెనీ అమౌంట్ ఎంత? షేర్ క్యాపిటల్ 2 లాక్. 2 లాక్ ఇంటూ 30%,
2 lakh × 30% ఎంత వస్తుంది? 60,000. దీనికి మనం క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్ ఈ రెండు యాడ్ చేస్తాము. ఒకవేళ రెవెన్యూ లాస్ ఇచ్చి ఉంటే దాన్ని మైనస్ చేసాము, ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం ఈ రెండు యాడ్ చేస్తాము. ఎట్లా యాడ్ చేస్తాము? ప్రపోర్షనేట్ రేట్, ప్రపోర్షనేట్ షేర్స్ అదే తీసుకుంటాము. అందుకని ఇక్కడ రాశాను ప్రపోర్షనేట్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీస్ క్యాపిటల్ ప్రాఫిట్. ప్రపోర్షనేట్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీస్, ఇది క్యాపిటల్ ప్రాఫిట్ అన్నాడు. 60,000 ఏంటి? మొత్తం కంపెనీకి, సబ్సిడరీ కంపెనీకి సంబంధించి. మళ్ళీ దీంట్లో 70% వాళ్ళదే కదా, హోల్డింగ్ కంపెనీ. మనకెంత ఉంది ఇక్కడ? అవుట్సైడర్స్కి 30%, అందుకని 30% తీసుకుంటాం. కాబట్టి మనం రాస్తున్నాం ప్రపోర్షనేట్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీస్ ఏంటిది? క్యాపిటల్ ప్రాఫిట్ ఎంత ఉంది? 60,000. 60,000లో 30%, 60,000 30%, ఎంతైంది? 18,000. అట్లాగే రెవెన్యూ ప్రాఫిట్ తీసుకుంటాము, ఇది కూడా అంతే ప్రపోర్షనేట్, ప్రపోర్షనేట్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీస్ రెవెన్యూ ప్రాఫిట్. ఈ అమౌంట్ 30,000, 30,000లో 30%, ఎంత వస్తుంది? 9,000. ఈ మొత్తం యాడ్ చేస్తే 87,000 వచ్చింది. 87,000 ఏంటి? మైనారిటీ ఇంట్రెస్ట్. మైనారిటీ ఇంట్రెస్ట్ని ఎక్కడ చూపిస్తాము? బ్యాలెన్స్ షీట్ ఉంటుంది కదా, బ్యాలెన్స్ షీట్లో మనము లయబిలిటీగా చూపిస్తాము. అవుట్సైడర్స్ కదా పే చేయాలా, అవుట్సైడర్స్కి పే చేయాల్సింది కాబట్టి మనం లయబిలిటీగా చూపించుకుంటాము. ఓకేనా? సో ఈ ప్రాబ్లం అర్థమైందా? ఫస్ట్ మనం ఇది రాసేసి క్లారిటీ వస్తే తర్వాత ఈ క్యాలిక్యులేషన్స్ చూసుకోవాలా. మనకి మొత్తం ఈ షేర్స్లో 70% వాళ్ళు తీసుకుంటున్నా కాబట్టి మన 30%ే ఉంది కాబట్టి 30% క్యాలిక్యులేట్ చేసుకుని ఇక్కడ వేసుకున్నాము. తర్వాత మనకి ఈ రెండు ప్రాఫిట్స్ ఉన్నాయి, ఈ రెండు ప్రాఫిట్స్లు కూడా ప్రపోర్షనేట్గా ఈ 30% తీసుకున్నాము. 30% క్యాలిక్యులేట్ చేసి ఇది యాడ్ చేసాము, అంతే. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లంలో ఫోర్త్ ప్రాబ్లం ఇది, క్యాలిక్యులేట్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ అన్నాడు. గుడ్ విల్ క్యాపిటల్ రిజర్వ్ ఏ వస్తే అది కనుక్కోండి అన్నాడు. మనకేమిచ్చాడు ఇక్కడ? బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ రెండు కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. ఇప్పుడు అసెట్ సైడ్లో చూస్తే మనకి ఫిక్స్డ్ అసెట్స్ ఉంది అండ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఓకేనా? ఇక్కడ లయబిలిటీ సైడ్ చూస్తే షేర్ క్యాపిటల్ 10 రూపీస్ ఈచ్ షేర్, 6 lakh 2 lakh 50,000. అట్లాగే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇచ్చాడు అండ్ కరెంట్ లయబిలిటీ ట్రేడ్ పేయబుల్ ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటి? గుడ్ విల్ అయినా క్యాపిటల్ రిజర్వ్ అయినా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గుడ్ విల్ కానీ క్యాపిటల్ రిజర్వ్ క్యాలిక్యులేషన్ కానీ రెండే రెండు ఐటమ్స్ కావాలా. ఏంటి అవి అంటే కనుక హోల్డింగ్ కంపెనీ చేసిన ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది, హోల్డింగ్ కంపెనీ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇది అండ్ షేర్ క్యాపిటల్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ. సబ్సిడరీ కంపెనీ ఉంది కదా, దీని షేర్ క్యాపిటల్ ఇది ముట్టుకోవద్దు, హోల్డింగ్ కంపెనీ అక్కర్లేదు. వీళ్ళ యొక్క షేర్ క్యాపిటల్ యొక్క సబ్సిడరీ కంపెనీ యొక్క షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, ఈ రెండింటి మీదే ఉంటుంది కాబట్టి ఈ రెండు నేను అండర్లైన్ రౌండ్ చేసి పెట్టాను. దీని అర్థం ఏంటంటే వీళ్ళ సబ్సిడరీ కంపెనీ వాళ్ళ యొక్క షేర్స్ వాల్యూ ఎంత ఉంది అంటే 2 lakh 50,000 ఉంది, షేర్ వాల్యూ ఎంత ఉంది. అయితే ఇక్కడ హోల్డింగ్ కంపెనీ వాళ్ళు ఎంత పేజెస్ తీసుకుంటున్నారు? 3 lakh pages తీసుకుంటున్నారు. వాల్యూనేమో 2 lakh 50,000, కానీ వీళ్ళేమో 3 lakh pages, ఎక్కువ పేజెస్తున్నారు. 2 lakh minimum 2 lakh 50 ఇవ్వాలా, కానీ వీళ్ళు 3 lakh ఇస్తున్నారు. ఎంత ఎక్కువ ఇస్తున్నారు? 50,000 ఎక్కువ ఇస్తున్నారు. ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు 50,000? బికాజ్ ఆఫ్ ద కంపెనీస్ గుడ్ విల్. ఆ కంపెనీకి గుడ్ విల్ని పట్టి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మనం ఎక్స్ట్రా ఎంత అయితే పే చేస్తున్నారో దాన్ని గుడ్ విల్ అంటాము. అర్థమైందా? ఇదంతా అక్కర్లేదు, కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. ఈ రెండు అమౌంట్స్ చూస్తే అరే షేర్ క్యాపిటల్ ఇంత ఉంది, వీళ్ళేమో ఎంత ఇస్తున్నారు అంటే ఎక్కువ ఇస్తున్నారు. ఎంత ఎక్కువ ఇస్తున్నారు? 50,000 ఎక్కువ ఇస్తున్నారు. అంటే ఏంటి గుడ్ విల్? ఒకవేళ ఇది ఒక 1 lakh 50,000 అనుకోండి, ఇది 1 lakh 50, ఈ షేర్స్ ఏమో ఇంత ఉన్నాయి, వీళ్ళేమో 1 lakh 50,000 ఇస్తున్నారు, తక్కువ ఇస్తున్నారు కదా. మినిమం అంతని ఇవ్వాలి, ఇవ్వట్లేదు, తక్కువ ఇస్తున్నారు. ఎప్పుడైనా తక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ షేర్ క్యాపిటల్ కంటే అంటే కనుక అది క్యాపిటల్ రిజర్వ్ అవుతుంది. ఎక్కువ ఇస్తే గుడ్ విల్, తక్కువ ఇస్తే క్యాపిటల్ రిజర్వ్. అర్థమైందా? అదే ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తున్నాము, క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆబ్లిక్ క్యాపిటల్ రిజర్వ్. ఏదో వస్తే అదే చూసుకుందాం అనేసి. ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది కదా, సో కాబట్టి కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బై హోల్డింగ్ కంపెనీ అని రాస్తున్నాం. ఎంత? 3 lakh. వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది 3 lakh, బట్ యాక్చువల్గా షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? 2 lakh 50,000 ఉంది. అది రాస్తున్నాం మైనస్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ బై సబ్సిడరీ కంపెనీ 2 lakh 50. ఉన్నది ఇంతే అయితే వీళ్ళు ఎక్కువ పే చేశారు,
ఆ డిఫరెన్స్ అంతా 50,000. దీన్ని ఏమంటాం, గుడ్ విల్ అంటాం, అంతే సింపుల్. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ నాలుగు షార్ట్ ప్రాబ్లమ్స్ అర్థమైతే మంచిగా మీరు ఎస్ఏ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోవచ్చు. ఏం లేదు, చాలా ఈజీ అండి. కొంచెం ఫోకస్ చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ క్లాస్లో మీకు ఎస్ఏ ప్రాబ్లమ్స్ చెప్తాను. ప్రాక్టీస్ బాగా చేయండి. ఎగ్జామ్స్ ముందర ప్రిపేర్ అయితే ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోవడం కష్టం, ఎందుకంటే 5 చాప్టర్లు ఉంటాయి. 5 చాప్టర్లు, ఇది ఒక్క చాప్టరు. దీన్ని నేర్చుకోవడానికి ఏ కష్టపడిపోతాం, మళ్ళీ మిగిలిన 4 ఎప్పుడు ముట్టుకుంటాం. అందుకని వెళ్ళిన అడ్వాన్స్ కొంచెం బాగా చదువుకోండి, ఓకేనా? ప్రాక్టీస్ బాగా చేయండి, 10 మందితో వీడియోలు షేర్ చేసుకోండి. తప్పకుండా మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోండి, ఓకేనా? గుడ్ లక్.